టీవీ నైన్ డిజిటల్ ప్రేక్షకులకు ముందుగా నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. 18 నవంబర్ 2023 విశేషించి కార్తీక మాస శుక్ల పక్ష పంచమి తిథి. ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం విశేషం. అలాగే ఈరోజు శనివారం స్థిరవారం. శనివారం ఉత్తరాషాఢ నక్షత్రం ఉండడం, చంద్రుడు ఈరోజు మకర రాశిలో ఉండడం, మేషరాశి నుండి మీనరాశి వరకు గోచార పరంగా ఉన్నటువంటి ఈరోజు ఫలితాలు మనం చూద్దాం. మేషరాశి వారికి జన్మరాశి ఎందు గురు రాహుల ప్రభావం, కలెక్టర్ స్థానంలో కేతు యొక్క ప్రభావం చేత కుటుంబంలో కొన్ని సమస్యలు, పనుల్లో ఇబ్బందులు, ఆటంకాలు కొంత అధికంగా ఉన్నాయి. అయితే రవి బుధుడు శుక్రుడు కొంత అనుకూల గ్రహస్థితి ఉన్నప్పటికీ జన్మరాశిలో ఉన్నటువంటి గురు జెండాల యోగ స్థితి కారణం చేత మేషరాశి వారికి అనేక ఇబ్బందులు, కొంత ప్రతి పనులు, ఆటంకాలు, సమస్యలు అధికంగా ఇబ్బంది కలిగించేటువంటి స్థితి గోచరిస్తోంది. అందువల్ల మేషరాశి వారు ఈ యొక్క పనులను కొంత జాగ్రత్తలు వహించాలి అని మాత్రం సూచిస్తున్నారు. వృషభ రాశి వారికి విశేషంగా దశమ స్థానంలో శని అనుకూలత వలన, అలాగే తృతీయ స్థానంలో శుక్రుడు, చతుర్థ స్థానంలో బుధుడు, పంచమ స్థానంలో రవి అనుకూల ప్రభావం చేత వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కలిసి వచ్చేటువంటి రోజు. వృషభ రాశి స్త్రీలకి విశేషించి కుటుంబ సౌఖ్యం, ఆనందం పొందడం, విద్యార్థులకి సత్ఫలితాలు కలగడం విశేషం. మిథున రాశి వారికి విశేషంగా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కలిసి రావడం, తృతీయ స్థానంలో బుధుడు, కేంద్ర స్థానంలో రవి ప్రభావం చేత కుటుంబంలో సభ్యులతో కొంత ఆనందకరమైనటువంటి స్థితి, భ్రాతృవర్గీయులతో కొంత శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంకా భాగ్యంలో శని అనుకూల ప్రభావం వల్ల మిథున రాశి విద్యార్థులకి అనుకూల సమయం, మిథున రాశి స్త్రీలకి చాలా కలిసి వచ్చేటువంటి సమయం. మిథున రాశి రైతాంగం, సినీ రంగం, ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి ఈరోజు సత్ఫలితాలు ఉండబోతున్నాయి. కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం, జన్మరాశిలో శుక్రుడు, అలాగే వాక్స్థానంలో బుధుని యొక్క ప్రభావం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఒత్తిళ్ళు అధికంగా ఉండడం, విశేషించి ఉద్యోగస్తులకి రాజకీయ ఒత్తిళ్ళు, వ్యాపారస్తులకి ధనపరమైనటువంటి విషయాల్లో చికాకులు అధికంగా ఉండబోతున్నాయి. కర్కాటక రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో, కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు వహించాలని మాత్రం సూచిస్తున్నాను. సింహరాశి వారికి గోచార పరంగా జన్మరాశిలో రవి, అలాగే వ్యయస్థానంలో బుధుడి ప్రభావం వల్ల ఖర్చులు అధికంగా అవడం, ఒత్తిళ్ళు అధికంగా ఉండడం గోచరిస్తోంది. సింహరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఒత్తిళ్ళు అధికంగా ఉంటాయి, అలాగే ఖర్చులు ఖచ్చితంగా నియంత్రించుకోవాలని సూచిస్తున్నాను. మీ యొక్క ప్రమేయం లేకపోయినా మీ యొక్క కొన్ని స్థితుల వల్ల ఇబ్బందులు కలిగేటువంటి స్థితి విశేషంగా సింహరాశి వారికి కలుగుతోంది. సింహరాశి విద్యార్థులకి ఇది మధ్యస్థ సమయం. రైతాంగం, సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి మధ్యస్థ నుండి కొంత చెడు ఫలితాలు కనబడతాయి. కన్యారాశి వారికి జన్మరాశి యందు రవి కుజుడు, అలాగే వ్యయస్థానం నందు బుధుడు, లాభస్థానంలో శుక్రుడు, అలాగే కన్యారాశి వారికి అష్టమ గురు రాహుల ప్రభావం చేత కన్యారాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మధ్యస్థమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. మీ పనులన్నీ కూడా కొంత ఆలస్యంగా అవడం, ధనపరమైన విషయంలో రావాల్సిన డబ్బు కొంత ఆలస్యంగా రావడం గోచరిస్తుంది. జన్మరాశిలో రవి కుజుల ప్రభావం వల్ల ఒత్తిళ్ళు కొంత అధికంగా ఉంటాయి, ప్రయాణాలు అధికంగా జరిగి ప్రయాణాలు మీకు యోగించేటువంటి స్థితి ఉంది. తులారాశి వారికి జన్మరాశి ఎందు కేతు, కలెక్టర్ స్థానంలో గురు రాహుల ప్రభావం వల్ల ఉద్యోగంలోనూ, కుటుంబ వ్యవహారంలో కొంత ఇబ్బందికరమైనటువంటి స్థితి గోచరిస్తోంది. ఇంకా వ్యయస్థానంలో తులారాశి వారికి రవి ప్రభావం చేత ఖర్చులు అధికంగా ఉండేటువంటి స్థితి, వ్యాపారస్తులకి ఖర్చులు అధికంగా అయ్యేటువంటి స్థితి గోచరిస్తోంది. తులారాశి విశేషించి విద్యార్థులకి ఇది మధ్యస్థ సమయం. అలాగే తులారాశి రైతాంగం, సినీ రంగం వారికి ఈరోజు కొంత కలిసి వచ్చేటువంటి స్థితి గోచరిస్తోంది. వృశ్చిక రాశి వారికి ప్రయాణాలు కొంత ఇబ్బందిగా పెట్టడం, వృత్తి ఉద్యోగ విషయాల్లో కొంత ఒత్తిళ్ళు అధికంగా ఉండడం,
ఆరోగ్య సమస్యలు కొంత బాధించేటువంటి స్థితి ఈరోజు గోచరిస్తోంది. చంద్రుడి ప్రభావం అలాగే మిగతా గ్రహాల స్థితి ప్రభావం వల్ల వృశ్చిక రాశి వారికి అలాగే అర్ధాష్టమ శని ప్రభావం చేత కొంత సమస్యలతో కూడుకున్నటువంటి వాతావరణం, కుటుంబ సభ్యులతో కొంత ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు వంటివి కలిగేటువంటి స్థితి గోచరిస్తోంది. వృశ్చిక రాశి వారికి శుక్రుడు మరియు ఇతర గ్రహాల అనుకూల స్థితి వలన మీ యొక్క తెలివితేటలతో మీ యొక్క సమస్యల్ని అధిగమించేటువంటి స్థితి మాత్రం గోచరిస్తోంది. ధను రాశి వారికి మీకు అన్ని విధాలుగా ఈరోజు అనుకూలంగా ఉంది. ధను రాశి వారు గత కొంతకాలంతో పోల్చుకున్నట్లయితే శని గురుల యొక్క అనుకూల గ్రహస్థితి వలన వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీకు సత్ఫలితాలు కలగబోతున్నాయి. విద్యార్థులకి గత కొంతకాలంతో పోల్చుకున్నట్లయితే ధను రాశి వారికి అన్ని ఈరోజు సత్ఫలితాలు ఇచ్చేటువంటి స్థితి గోచరిస్తోంది. మకర రాశి వారు ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్త వహించాలి. ప్రయాణాలు మీకు కలిసి వచ్చేటువంటి స్థితి, అలాగే కొన్ని ముఖ్యమైన విషయాలకి ధనాన్ని ఖర్చు చేసేటువంటి స్థితి ఈరోజు గోచరిస్తోంది. మకర రాశి విద్యార్థులకు ఈరోజు అంత అనుకూలంగా లేదు. మకర రాశి స్త్రీలు ఆరోగ్య విషయాల్లో కుటుంబ వ్యవహారంలో జాగ్రత్త వహించాలి. మకర రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఈరోజు ఒత్తిళ్లు ఉన్నప్పటికీ మీ యొక్క అనుభవంతో తెలివితేటలతో వాటిని అధిగమిస్తారు. కుంభరాశి వారికి జన్మ శని ఏనాటి శని ప్రభావం, అలాగే కుంభరాశి వారికి మిగతా రాశుల యొక్క చెడు ప్రభావం చేత వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఈరోజు అంత అనుకూలమైనటువంటి స్థితి లేదు. కుంభరాశి వారికి విశేషంగా రైతాంగం, సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈరోజు కొంత చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. కుంభరాశి వారు కుటుంబ సమస్యలు ఇబ్బంది పెట్టడం, కుటుంబంలో ఉన్నటువంటి అనేక మందితో కొంత వాగ్వివాదాలు వంటి కొంత ఇబ్బంది కలిగేటువంటి స్థితి గోచరిస్తుంది. మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం చేత ఖర్చులు అధికంగా అవడం, ప్రయాణాలు వంటివి జరగడం, ఇదే కాకుండా ఆరోగ్య సమస్యలు, రాజకీయ సమస్యలు, మానసిక సమస్యలు వేధించడం వంటివి గోచరిస్తున్నాయి. అందువల్ల మీనరాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా చేసేటువంటి పనుల్లో ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు ఈరోజు వహించాలి.